కర్రి నా కొడుకు మళ్ళీ తప్పించుకున్నాడురా మా నాన్నను చంపిన ఆ తంబుగాడు బ్రతుకుండడానికి వీల్లేదు మా నాన్నను రక్షించుకోలేకపోయినందుకు నేను ఎంత బాధపడ్డాను ఆడి తమ్ముని రక్షించుకోలేకపోయినందుకు ఆ ప్రకాశగాడు అంత అంత బాధపడాలి ఎంత 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 కారణం తీసుకోండి ఏయ్ మీకు డెడ్ సెప్టెంబర్ 10వ తారీఖు అది మా నాన్న చనిపోవడానికి ఒక్క రోజు ముందు వెళ్ళండి హలో హలో ఏసీపీ వెల్కమ్ టు హైదరాబాద్ ఆ ప్రకాష్ ఎలా ఉంది డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ డేనే నేను ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుందిరా కానీ గిఫ్ట్ల నాకు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలిగా నీకు ఇస్తా ఏదో ఒక రోజు మంచి గిఫ్ట్ నాకు ఇవ్వడమే గానీ తీసుకునే అలవాట్లేదు నేను ఇస్తాగా అది చూద్దాం రై లాస్ట్ టైం నేను సిటీలో ఉన్నప్పుడు నువ్వు ఒక ఆకుర్ రౌడీవి 5 సంవత్సరాల్లో నువ్వు బాగా ఎదిగావురా గుడ్ నీ డెడికేషన్ నాకు నచ్చిందిరా కీప్ ఇట్ అప్ థాంక్స్ ఏసీపీ నీకు సలహా ఇప్పుడు నువ్వు ఉన్న పోస్ట్ ఎవడో ట్రాన్స్ఫర్ అయితే రాలేదు మర్డర్ అయితే వచ్చింది అలాగా నీ ప్లేస్ లో ఇంకెవడు రాకుండా చూసుకో థాంక్స్ అన్న నీ సలహా సపోర్ట్ ఉండగా నాకేంటన్న ఇక నుంచి పరుగులే పరుగులు వైజాగ్ సముద్రం ఇంత చిన్నగా అయిపోయింది అది వైజాగ్ సముద్రం కాదురా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చూడరా ఏంట్రా మామ ఎక్కడ పడుకున్నారు మమ్మల్ని ఏమో స్టేషన్ కి రమ్మని నువ్వు సైలెంట్ గా వచ్చి రూమ్ లో పడుకుంటావా సారీ మా రైల్వే ట్రాక్ రూమ్ పక్కనే కదా చైన్ లాగే అట్ట దారిలో వచ్చేసా నువ్వు ఏ దారిలోనే వస్తావురా వైజాగ్ లో సస్పెండ్ అవడం హైదరాబాద్ వచ్చి మమ్మల్ని చావు తప్పడం మామూలే కదా ఏ పని తినగా చేయవరా నువ్వు మా నాన్నలాగా దొప్పకరా రేమా ఓ టీ చెప్పరా రేయ్ ఏంట్రా టీ మరి నీళ్ళ ఉంది అవి నీళ్ళ ఇంకా టీ దేలా నీ పేరేంట్రా అమితాబ్ బచ్చన్ సిద్ధి గారు ఏంట్రా షాప్ కి ఎంతసేపు ఉన్నాడు వాడి మధ్య ఒక అమ్మాయితో లవ్ లో పడ్డాడ్రా నిజమా ఆ అమ్మాయి పేరు పద్దు ఆ అమ్మాయి అంటే వీడికి చాలా ముద్దు కానీ ఆ అమ్మాయికి వీడు వద్దు అరే అరే గా పిచ్చిదాన్ని పంపించండి అమ్మాయిని నీకే చెప్పింది డబ్బులు సారీ సార్ మా అమ్మ పిచ్చిది ఏమనుకోకండి ఇక్కడ పెట్టి అమ్మా రామ్మా నేను కొనిపెడతాను
రేమా సిద్ధికర్ దగ్గరికి వెళ్దాం రండి. సరే పద పదండి పదండి. ఏంటా ఏంటి సినిమా షూటింగా? షూటింగా పాడా ఫైటింగ్ అయినా మా హైదరాబాద్ లో ఇవన్నీ కామన్ రా. రోజు కూడా చూస్తాం మన సిద్ధు గారు ఆడి గర్ల్ ఫ్రెండ్ ఏ ఫైటింగ్ చేస్తాడు చూద్దాం పద. ఆడు చూడడానికి నాగన్న ఆశగా ఉంటాడు కానీ పద్దు మాత్రం చాలా అందంగా పద్దు పద్దు ఏంటా లేడీస్ వెళ్ళిపోతుంది మనోడే అడ్వాన్స్ అంటావా చూద్దాం పద. రే సిద్ధు గారిని ఆడ కొడుతున్నాడు రా. నీదేవన తప్పుందా నీదేవన తప్పుందా? హలో ఆడదేం తప్పు లేదు తప్పు నాది ఏం చేస్తాం? తప్పు అయితే ఏంది? చేతిలో చేపలు ఒంట్లో సొంపులు అద్రిపోయింది రామా.